Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు రివర్స్ షాక్ ఇచ్చిన పులివెందుల. మున్సిపల్ కార్యవర్గం పోలీసులకు ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తూ అన్న కడప జిల్లా పులివెందులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు నమోదైంది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైసీపీపై విమర్శలు గుప్పించిన పవన్ సీఎం జగన్ సొంతూరు పులివెందులను తిట్టిపోయడం తెలిసిందే. ఏకంగా పులివెందుల మున్సిపల్ కార్యవర్గమే పవన్పై ఫిర్యాదు చేయడంతో తర్వాత ఏం జరగనుందనేది ఉత్కంఠగా మారింది. వివరాల్లోకి వెళితే కడప జిల్లా పులివెందులలోని అర్బన్ పోలీస్ స్టేషన్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోలీసులకు ఫిర్యాదు అందింది. పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు, స్థానిక వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పవన్పై కేసు కట్టాలా వద్దా అనే విషయాన్ని ఎస్ఐ గోపినాథ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారంలో భాగంగా శంకరం బాడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పులివెందుల అంటేనే దుర్మార్గానికి, దోపిడీకి మారుపేరుగా మారింది. 1818లోనే సరస్వతి విలాసం అనే లైబ్రరీ ఇక్కడ ఉండేది. ఆనాడు కోస్తా ఆంధ్రలో 18 లైబ్రరీలు ఉంటే సీమలో 21 లైబ్రరీలు ఉండేవి. సరస్వతి నిలయం లాంటి సీమను ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి అడ్డాగా మార్చారు. అట్రాసిటీ కేసులు పెడుతున్నారు, బాంబులు వేస్తున్నారు. ఇది క్రొత్తతరం, నవతరం. ఫ్యాక్షన్ గూండాగాళ్లకు భయపడే వ్యక్తిని కాదు, మా జన సైనికులు అసలే కాదు, బీజేపీ నాయకులు అంతకన్నా కాదు. చొక్కాలు పట్టుకుని నడి రోడ్డుపైకి లాగుతాం, మర్యాదగా ఉండండి అని పవన్ అన్నారు. దీనిపై పులివెందులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పులివెందుల గడ్డ అంటేనే ప్రేమ, అభిమానాలకు, పౌరుషానికి పుట్టినిల్లు అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇద్దరు మంచి ముఖ్యమంత్రులను అందించిన ఘనత పులివెందులకు దక్కుతుందన్నారు. టీడీపీ, బీజేపీ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్కు పులివెందుల ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పవన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపల్ చైర్మన్ డిమాండ్ చేశారు.